Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇరకాటంలో చంద్రబాబు కాంగ్రెస్ కు జై కొట్టాల్సిందేనా? చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ తనకే లాభం ఉండాలని కోరుకుంటారు. అలా అనుకోవడంలో తప్పులేదు, కానీ అన్నిసార్లు సాధ్యం కాదన్న విషయాన్ని మర్చిపోతారు. అందుకనే ఏ నిర్ణయం తీసుకోకుండా విపరీతమైన జాప్యం చేస్తారు. దానివల్ల మొదటికే మోసం వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మణిపూర్లో అల్లర్లపై నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఇండియా కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో చర్చకు వస్తోంది. చర్చ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమో అయిపోతుందని కాదు, కాకపోతే చర్చలు ఓటింగ్ వల్ల రెండు అంశాలలో క్లారిటీ వస్తుంది. మొదటిదేమో ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉన్నాయన్నది తేలుతుంది. అలాగే మణిపూర్లో అల్లర్లను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే చర్చ ఓటింగ్కు ఎంపీలందరూ పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరవ్వాలని పార్టీలన్నీ విప్ జారీ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఆప్ పార్టీలు ఇప్పటికే విప్ను జారీ చేశాయి. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వైఖరిపై చర్చ మొదలైంది. అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తున్నారా సమర్థిస్తున్నారా అన్నది తేలాలి. నిజానికి ఈ విషయమై చంద్రబాబు నిర్ణయం తీసుకునే ఉంటారు, కానీ దానిని బయటకు ప్రకటించలేదు. ఇప్పుడు బహిరంగంగా ప్రకటించక తప్పని పరిస్థితి వచ్చింది. అయినా చంద్రబాబు నోరు మెదపకపోవడంతోనే తమ్ముళ్లలో అసహనం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికలలో బీజేపీతో కలిసి వెళ్లాలనే కోరిక బలంగా ఉంటే అవిశ్వాసాన్ని వ్యతిరేకించాలి. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలి. ఈ రెండింటిలో ఏ నిర్ణయమూ తీసుకోకుండా మధ్య మార్గంగా తటస్థమన్నా గైర్హాజరన్నా బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే సంకేతాలు వెళ్లిపోతాయి. మొదటి నుండి చంద్రబాబుది ముసుగులో గుద్దులాట వ్యవహారమే. ఏ సంగతి ఓ పట్టాన తేల్చరు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ స్పష్టంగా ప్రకటించేసింది. మరి ఇదే పద్ధతిలో చంద్రబాబు కూడా ఎందుకు ప్రకటించలేకపోతున్నారని తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. అవిశ్వాసానికి మద్దతిస్తే ఏమవుతుందో, వ్యతిరేకిస్తే ఏమవుతుందో అన్న భయమే చంద్రబాబును వెంటాడుతోంది. ఎలాగూ చంద్రబాబును ఇటు ఎన్డీఏ అటు ఇండియా కూటమి ఏది నమ్మడం లేదు. అయినా చంద్రబాబును ఏదో భయం వెంటాడుతుండడమే విచిత్రంగా ఉంది.